టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ T20లో అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. పొట్టి ఫార్మాట్ లో 9,000కు పైగానే పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్ గా విరాట్ ఒక పెద్ద అరుదైన రికార్డుని క్రియేట్ చేశాడు. ఓవరాల్ గా ప్రపంచ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన 7వ బ్యాట్స్మెన్ విరాట్. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 10 పరుగులు పూర్తి చేయగానే కోహ్లీ 9,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా విరాట్ ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు చేస్తున్నాడన్న సంగతి మనందరికీ తెలిసిందే. 182 ఐపీఎల్ మ్యాచ్ల్లో కోహ్లీ 5,545 పరుగులు చేశాడు. T20లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా రికార్డ్ క్రిస్ గేల్ పేరిట ఉంది. అలాగే ఇటువంటి ఫార్మాట్ లో అంటే 20 రన్స్ ఫార్మాట్ లో గేల్ 13,296 పరుగులు చేయగా 396 ఇన్నింగ్స్ ఆడిన గేల్ T20లలో 22 సెంచరీలు 82 హాఫ్ సెంచరీలు చేశాడు. ఏకంగా 978 సిక్స్లు బాదగా T20లలో గేల్ హైయెస్ట్ స్కోర్ అంటే 175 నాట్అవుట్ కావడం విశేషం. T20లలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలలో కరేబియన్ క్రికెటర్ ముంబై ఇండియన్స్ ఆటగాడు పోలార్డ్ 2వ స్థానంలో నిలవగా ఇక ఈ జాబితాలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 3వ స్థానంలో ఉన్నాడు. ఇక ఆ తర్వాత స్థానాలు కొంతవరకు మనకు తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు విరాట్ కోహ్లీ 7వ స్థానంలో ఉండడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి 9,000 పరుగులు ఇంత చిన్న వయసులో ఎటువంటి రికార్డ్ అంటే బద్దలు కొట్టాడు అనేది మనం ఇప్పటికే అంచనా వేసుకోవచ్చు. అయితే నేను ఢిల్లీ ఛాలెంజర్స్ తో మ్యాచ్ ఓడినప్పటికీ కూడా 3వ స్థానంలో ఉన్న ఆర్సీబీ ఇంకొక మ్యాచ్ గెలిస్తే ఖచ్చితంగా పైకి వెళ్తుందన్న నమ్మకం ఆర్సీబీ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక వైపు తమ అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లీ ఏకంగా 9,000 పరుగుల మైలురాయిని బీట్ చేయడంతో అందరూ నిన్న ఆనంద ఢోలికల్లో ఉన్నారు.